పాపం అచ్చెన్న పేరుకే పార్టీ అధ్యక్షుడు, కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరంటే చంద్రబాబు అనే సమాధానం చెబుతారు. అయితే చంద్రబాబు జాతీయ అధ్యక్షుడని రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అన్న విషయం చాలామంది మర్చిపోయారు. ఎందుకంటే పరిస్థితులు అలా మారిపోయాయి కాబట్టే. మామూలుగానే చంద్రబాబుకు ప్రచార పిచ్చి విపరీతం. ప్రతిరోజు మీడియాలో కనబడాలన్న తపన చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పిచ్చి దెబ్బకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా ఒకటే, అందుకనే అచ్చెన్న పెద్దగా కనబడడం లేదు. కొంతకాలంగా అచ్చెన్న పరిస్థితి మరీ దయనీయంగా తయారైందని సమాచారం. మీడియా సమావేశాలు ఇష్ట ప్రకారం పెట్టుకునేందుకు లేదట. అలాగే గవర్నర్ను కలవడంలోనూ, ప్రభుత్వ ముఖ్యులకు లేఖలు రాయడంలో కూడా అచ్చెన్నను చంద్రబాబు పక్కన పెట్టేశారట. అచ్చెన్న పేరు మీద జరగాల్సిన వ్యవహారాలలో దాదాపు మరో సీనియర్ నేత వర్ల రామయ్య మీదుగా జరిపించేస్తున్నారట. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మాత్రం అచ్చెన్నకు మీడియా అటెన్షన్ దొరికింది. జైలు నుండి విడుదలైన దగ్గర నుండి అచ్చెన్న మళ్ళీ డార్కులోకి వెళ్ళిపోయారట. ఎన్నికల హడావిడి పెరిగిపోతున్నా అచ్చెన్న పాత్ర కనబడమే లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పొత్తు చర్చలు, సీట్లపై మంతనాలలో అచ్చెన్నను పిలవడం లేదు. చంద్రబాబు, లోకేష్ మాత్రమే పవన్తో భేటీ అవుతున్నారు. రెండు పార్టీల సమన్వయకర్తల సమావేశంలో అచ్చెన్న కనబడినా మొత్తం వ్యవహారమంతా సీనియర్ తమ్ముడు యనమల రామకృష్ణుడే లీడ్ పార్ట్ తీసుకున్నారు. మీడియా సమావేశాలలో చంద్రబాబు పక్కన కొన్నిసార్లు మాత్రమే అచ్చెన్న కనబడుతున్నారు. పైగా అచ్చెన్న బద్ద వ్యతిరేకి, శ్రీకాకుళం ఎంపీ అచ్చెన్న అన్న కొడుకు కింజారపు రామ్మోహన్ నాయుడును బాగా ఎంకరేజ్ చేస్తున్నారట. పార్టీలోని యువ నేతలతో జరిపిన సమావేశాల్లో కూడా లోకేష్, రామ్మోహన్ తప్ప అచ్చెన్న కనబడడం లేదట. అచ్చెన్నతో కన్నా లోకేష్ ఎక్కువగా మరో సీనియర్ తమ్ముడు కళా వెంకట్రావుతోనే టచ్లో ఉంటున్నట్లు పార్టీ వర్గాల టాక్. బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడం కోసమే చంద్రబాబు అప్పట్లో అచ్చెన్నకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని అందరికీ తెలిసిందే. బీసీ కాకపోయింటే అచ్చెన్నను చంద్రబాబు అసలు పట్టించుకునేవారే కాదు. స్వతహాగా ఉన్న దూకుడు స్వభావమే అచ్చెన్నకు పెద్ద మైనస్ అయినట్లు అర్థమవుతోంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.